బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేసిక్ గా ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తాం, న్యాయం చేయండి అంటే వారిని వేడుకుంటాం, అవసరమైతే ధర్మాసనం ఆశ్రయిస్తాం. కానీ ఆ న్యాయం చేసే హోదాలో ఉన్నటువంటి వాళ్ళే సమస్య సృష్టిస్తే, వాళ్ళే సమస్యగా మారితే, ఏకంగా వాళ్ళే నయవంచన గురి చేస్తే ఎలా? ఇప్పుడు అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ హయత్ నగర్ లో ఒక ఎస్ఐ గలీజ్ నిర్వాకం వెలుగు చూసింది. కేసు విషయంలో ఓ మహిళకి ఎస్ఐ సైదులు వేధింపులకు పాల్పడ్డాడు. భర్త వేధింపుల పైన భర్తతోని తాళలేక ఆ సదరు మహిళ హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. సుమారుగా 16 అక్టోబర్న ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అయితే సుమారుగా నెల రోజుల నుంచి ఆ కేసు విషయం పైన, పురోగతి సాధించిన అంశాలపైన నేను నీకు సమాచారం అందిస్తానని చెప్పి ఆ సదరు మహిళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు హయత్ నగర్ పోలీసులో స్టేషన్ పనిచేసేటువంటి ఎస్ఐ సైదులు. అయితే ఆ నెంబర్ తీసుకున్న తర్వాత నుంచి కూడా ఇక ఒక రకంగా నయవంచన గురి చేయడం, ఇబ్బందులు పెట్టడం, తల పరుష పరజాలంతో మాట్లాడడం, ఒక రకంగా అసభ్యకరంగా ప్రవర్తించే పనులు చేశాడు. తన మాట, తన కోరికల్ని తీర్చాలంటూ మాట్లాడడం, కేసును పరిష్కరిస్తానన్న కోరిక తీరిస్తే ఒంటరిగా ఉన్నారా, నేను వస్తాను, మీ పిల్లలు బడికి వెళ్ళారా, మీరు తిన్నారా లేదా, ఇంట్లో ఒంటరిగా ఉంటే చెప్పండి, నేను వస్తాను, ఇలా రకంగా పలుమార్లు మెసేజ్లు చేయడం, వాట్సాప్లో ఫోన్లు చేసి వేధించడం, కమిట్మెంట్ అడిగాడంటూ భారత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే వాట్సాప్లో పలుమార్లు ఫోన్లు చేసి వేధించాడని చెప్పి ఇప్పుడు ఆ ఎస్ఐ సైదుల పైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. 40 రోజుల నుంచి కూడా ఈ రకంగానే ఫిర్యాదు చేస్తున్న, 40 రోజుల నుంచి వేధిస్తున్నాడంటూ ఈ ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. ఒకసారి ఆ బాధిత మహిళ మాట్లాడింది, ఆవిడ ఏం మాట్లాడిందో చూద్దాం. ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా ఏం ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఏదని అడిగాను. సరే అమ్మ వెళ్ళి మాట్లాడుతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ సైదుల్ సార్ సిఐ నారా సార్ కానీ పెట్టాను నేను ప్రూఫ్, చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారా సార్ ఆఫీస్కి రమ్మా ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైటే అన్నారు సార్. నైటే స్టేషన్ నుంచి వచ్చాను నేను, అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు, నా పర్సనల్తో వాళ్ళకి అనవసరం అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయండి, నాకు ఎందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయండి, నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యున్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్ వాళ్ళపైన ఎటువంటి ఒత్తిళ్లు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా వాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే, మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు, నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే వన్ నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించే ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు, ఏ టార్చర్ ఆడిది మొగాడిని టార్చర్ చేస్తున్నా, మొగాడు ఆడదని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ నేను తన భర్త ఏదో ఇబ్బంది పెట్టాడని, తన భర్త తన దగ్గర నుంచి కొంత నగదు కాజేసుకొని వెళ్ళాడని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి ఆ భారత సదరు మహిళకి, ఆ బాధితురాలకి పలుమార్లు సుమారుగా 40 రోజుల నుంచి కూడా ఫోన్లో వాట్సాప్లో అనేక రకాలుగా అసభ్య మెసేజ్లు పెట్టడం, ఒంటరిగా వస్తాను, నా కోరిక తీర్చంటూ రకరకాలుగా మెసేజ్ చేయడం చూసిన తర్వాత డెఫినెట్గా కంచే చేను వేస్తుందనే సామెత ఇక్కడ మనం యాప్టిగా వర్కౌట్ అవుతుందేమో. ఏకంగా న్యాయం చేయాల్సినటువంటి ఆ సదరు పోలీస్ అధికారి ఎస్ఐ సైదులే ఈ రకంగా అమ్మాయికి ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టడం, ఇబ్బంది గురి చేయడం, ఒక రకంగా చాలా ఎవరు చేయనటువంటి పని, పోలీస్ అధికారి అయి ఉండి కూడా ఈ రకంగా మాట్లాడతారంటే కూడా డెఫినెట్గా ఇక్కడ మనం చూస్తే అర్థమవుతోంది. సో ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు ఫిర్యాదు చేసింది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, అసలు ఏం జరిగింది, ఆ మహిళ ఫిర్యాదు ఏంటి, ప్రస్తుతం ఆ మహిళ ఫిర్యాదు ఆధారితంగా రాచకొండ సుధీర్ బాబు సిపి ఆ ఎస్ఐపి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మీరన్నట్టు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తాం, పోలీస్ అంటే మనకు ఒక భరోసా. కానీ ఒక మహిళ తనకు ఒక సమస్యను చెప్పడానికి పోలీస్ స్టేషన్ చూస్తే అక్కడ ఉన్న ఎస్ఐ పరంగా తనకి ఇంకో పెద్ద సమస్య ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ హైట్ నగర్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.
ఒక సమస్య, తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ దీన్ని కంప్లైంట్ తీసుకున్నారు. అనంతరం ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేశారు అందులో ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఆధారంగా తరచుగా ఆ మహిళకు ఫోన్ చేస్తూ అసభ్యకర పదజాలంతో వాడుతూ ఊరికే తరచుగా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. ఒక సమస్య క్రియేట్ చేయడానికి కానీ పోలీస్ స్టేషన్ చూస్తే ఇంకో సమస్య, పెద్ద సమస్య ఎదురైంది. దీంతో వెంటనే ఆ మహిళ ఎవరైతే ఉంటారో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. రాత్రిపూట సిపికి ఈ విషయాన్ని వెల్లడించింది. ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ సైదులు అని ఈ విధంగా వేధించారో వాట్సాప్ లో కూడా చాలా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నారు. నేను నా భర్త నుంచి, నా భర్త కొన్ని రోజులుగా నన్ను వేధిస్తున్నారు, ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ ఇలాంటి చేదు అనుభవం నాకు ఇదైంది, దీనిపైన దృష్టి పెట్టాలని ఒకవైపు ఉన్నతాధికారులకు ఇప్పటికే చెప్పింది. కానీ ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే అని ఒకవైపు ఏదైతే హైట్ నగర్ కేసు సంబంధించిన ఇన్స్పెక్టర్ నాగరాజు దీనికి సంబంధించి కూడా ఒక ఏదైతే ప్రెస్ మీట్ అనేది పెట్టి దీని గురించి చెప్పారు, కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే సివిల్ కోర్టు సమస్యల వల్ల, సివిల్ సమస్యల వల్ల ఆ మహిళ ఉన్నతాధికారి ఎవరైతే పోలీస్ స్టేషన్ లో ఒత్తిడి పెంచింది, ఇప్పుడు కావాలని వేధిస్తున్నారు, కావాలని దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. అండ్ ఈ సమస్యని ఇక్కడ మొత్తం ఏదైతే ఉదాంతం జరిగిందో ఈ మొత్తం కూడా ఏదైతే రాసుకున్న సేపకి కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా చెప్తోంది. సో రాచకొండ సిపి పరిశీలించి ఎస్ఐ సైదుల పైన యాక్షన్ దిగారు ఆయన. రైట్ శిల్ప, మొత్తం మీద ఆ సదరు మహిళ అయితే ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబుకి ఫిర్యాదు చేసింది. తను ఏ రకంగా వేధించాడో, ఫోన్ కాల్ సంబంధించిన అంశాలు, వాట్సాప్ చాటింగ్ అన్ని కూడా అందులో పొందుపరిచింది. మరి ఇంతవరకు అయితే రాచకొండ సిపి స్పందించినట్టుగా అయితే తెలియడం లేదు. కానీ ఆయన ఏం స్పందిస్తారు, ముఖ్యంగా ఏకంగా పోలీసు ఉద్యోగంలో నుంచి ఇటువంటి పోలీస్ అనే పేరుకే కలంకం తెచ్చి అగౌరవపరిచే విధంగా పోలీస్ పదానికే ఈ వ్యక్తి ఎస్ఐ సైదుల వ్యవహారం కనిపించింది కాబట్టి ఇతను విచారణ చేస్తారా, లేదంటే ఈ యొక్క ఆధారిత మహిళ పొందుపరిచిన ఆధారాలతో ఏకీభవించి ఆ ఎస్ఐని విధులు తొలగిస్తారా మాత్రం చూడాలి. ఏదేమైనా కూడా సమస్య వస్తే పరిష్కరించాల్సింది పోయి ఆ పరిష్కరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే సమస్య సృష్టించి అమ్మాయిలను రక్షించాల్సిన వ్యక్తే అమ్మాయిలపై ఈ రకంగా ప్రవర్తిస్తాడా? డెఫినెట్గా ఇది ఆ పోలీస్ వ్యవస్థకి కలంకం తెచ్చే విషయం. మరి యావత్ పోలీస్ ప్రజా పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు, మరి ఈ మహిళకి ఏ రకంగా న్యాయం చేస్తారో చూడాలి. నా పేరెంట్స్ తీసుకొని పోయాను, డే వన్ నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించి ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్ ఆడది మొగాడిని టార్చర్ చేస్తున్నా, మొగాడు ఆడదని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి ఎవరికి దెబ్బలు